హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఫ్రైడ్ రైస్ ఈజీగా మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా? మనకి ఇంటి దగ్గర అయితే ఇలా చేస్తారు ఎక్కువ. ఇదిగోండి, నేను అన్నంలో ఉప్పు కారం మసాలా పొడి కలిపేసి పెట్టుకున్నాను. దీంట్లో ఈజీగా అయిపోద్ది. రెండు పచ్చిమిర్చి, ఒక డ్రై మిర్చి అండ్ వెల్లుల్లి, పుదీనా, ధనియా, కడిపత్తి ఉన్నాయి. ఇదిగోండి, ప్యాన్ వేడెక్కింది. నేను దీంట్లో ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా. ఇది లంచ్ బాక్స్లో కూడా బాగానే ఉంటుంది. ఈవినింగ్ ఒకవేళ బాగుంటుంది ఇది. అసలు మార్నింగ్ నుంచి అసలు టైం లేదు. ఇదిగోండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేసుకుంటాను. ఇదిగోండి, చిట్టపటం అంటున్నది. స్టోరీ ఒక చెప్తాను అండి, వాళ్ళని అవ్వస్తుంది. నేను ఆనియన్స్ బిగ్ బజార్కి వెళ్ళామన్నట్టు కొంచెం షాపింగ్ అది చేసుకున్నా. ఇంక ఈరోజు మార్నింగ్ కూడా అసలు ఖాళీ లేదు, అందుకే నేను అసలు ఈరోజు వీడియో తీయలేదు. సరే, ఇంక చేస్తున్నాను కదా పిల్లల కోసం ఫ్రైడ్ రైస్ చేశాననమాట. వాసన అయ్యకరికి వెళ్ళాం, నాకు కొద్దిగా హైట్ ప్రాబ్లం అయిందన్నట్టు చెప్తాను రేపు అది ఇంకో వీడియోలో నేను ఏంటనేది. అయితే ఇప్పుడు బిగ్ బజార్కి వెళ్ళాం. వాసన అయ్యకరి నుండి వచ్చి శ్లోకాన్ స్కూల్ నుండి తీసుకొచ్చి, నువ్వు చెప్పలేదు కదా, నేను కడిపత్తి అండ్ ధనియా అండ్ పుదీనా కరివేపు అదే ఇదేంటి చిల్లీ వేసేసుకున్నాను, గార్లిక్ కూడా వేసేసుకున్నాను. అయితే ఏమైంది తెలుసా, ఇది ముందు ఫ్రై అయ్యాయి కదా. ఓకే, ఫ్రై అయ్యాయి. నేను కొద్దిగా పసుపు వేసేసుకుంటాను. అయితే ఏమైందంటే, ఆనియన్స్ అనేది మీరు ఆనియన్స్ వేసుకోండి. ఓకేనా? నేను చెప్తున్నాను అదే స్టోరీ. నేను ఆనియన్స్ తీసుకొని బిగ్ బజార్లో పెట్టుకుంటే శ్లోకా తీసుకెళ్ళి ఆనియన్స్ అవసరం కానీ మళ్ళీ లోపల పెట్టేసి వచ్చింది. ఇప్పుడు ఇంటికి వచ్చి చూస్తే ఆనియన్స్ లేవు నాకు, అందుకే నేను ఆనియన్స్ వేయట్లేదు అనమాట. ఇందులో అత ఆనియన్స్ తీసుకెళ్ళి శ్లోకా అక్కడ పెట్టేసి వచ్చింది అనమాట. ఇది కూడా నేను కొద్దిగా ఇడ్లీ పొడి వేసేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. అండ్ జీలకర్ర పొడి, ఇది మసాలా పొడి, ఇది కలిపేసుకున్నాను. ఓకే, ఆల్రెడీ అందులోనే సాల్ట్ వేసేసుకున్నాను. ఇదిగోండి రైస్ వేసేసుకున్నాను, ఇప్పుడు కలుపుకుంటాను. ఇది ఇదిగోండి అన్నం వేసేసుకున్నాను, దీన్ని కలుపుకున్నాను. అయితే దీని కాంబినేషన్ నేను చేసేది ఏంటంటే, నెక్స్ట్ ఒక నిమిషం ఏంటంటే క్యాబేజీ చట్నీ చేస్తానన్నమాట. ఓకే, అండ్ క్యాబేజీ చట్నీ ఏం పెట్ట రాయితా చేస్తాను, రాయితా చేసేసుకుంటాను. ఇది నేను ఇంతవరకు సిమ్లో పెట్టుకున్నాను, ఇప్పుడే హైలో పెట్టుకున్నాను. పిల్లలకి ఈ రకంగా మనం ఫ్రై చేసి పెడితే బాక్స్లో, లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ఉంటుంది. ఓకేనా? నేను ఇప్పుడైతే పిల్లలకి దీంతో పాటు క్యాబేజీ చట్నీ చేస్తానన్నమాట. ఓకే, మరి ఇంకా దీన్ని జస్ట్ నేను ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాను. ఇప్పటిదాకా ఫుల్ ఫస్ట్ సిమ్లోనే ఉంది, తర్వాత రైస్ వేసుకున్నాక కొంచెం హైలో పెట్టా, ఎందుకంటే రైస్ కొద్దిగా వేడి అవడానికి. మళ్ళీ ఇప్పుడు సిమ్లో పెట్టుకుని క్యాబ్ పెట్టుకుని జస్ట్ 1 మినిట్ సరిపోతుంది. ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఇంకా ఇదిగోండి, నేను క్యాబేజీకి చట్నీకి ఇలా పెట్టేసుకున్నాను చేయడానికి. ఇది చూసారుగా మన ఈజీ ఫ్రైడ్ రైస్. ఓకేనా? ఇదైతే పిల్లలకు చేసేదానికి నా లంచ్ బాక్స్లో బాగుంటుంది. ఓకే, నేను దీంతోపాటు చట్నీ చేసేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారుగా మరి ఇంకా మనది ఈరోజు మీరు ఆనియన్స్ వేసుకుంటే చెప్పాను కదా ఆనియన్ స్టోరీ. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా చూసారుగా కొత్త వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. మన పాత ఫ్రెండ్స్ అంతా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకుంటాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎలా ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నా కామెంట్లో పెట్టండి, నా వంటలు ఎలా ఉన్నాయి నాకు చెప్పండి. ఓకేనా? తప్పకుండా. ఓకే, బాయ్. మరి ఇంకుంటాను.